వ్యాప్తంగా తెలుగు ప్రజలపై అన్యాయంగా వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు దుయ్యబట్టారు. కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టేందుకు అన్ని విధాలుగా అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరికాదని అన్నారు మంత్రి ఆది నారాయణ రెడ్డి. కడపలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా బీజేపీకి భవిష్యత్తులో తగిన గుణపాఠం ప్రజలు చెబుతారని అన్నారు. డ్రాఫ్ట్ రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ ఇవ్వని మన వాళ్ళు అడిగితే ఆ డ్రాఫ్ట్ రిపోర్ట్ ఇవ్వకుండా దాట్ ఇస్తే ఎందుకు? ఆ డ్రాఫ్ట్ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ ఇవ్వచ్చు అని కడపలో. అంటే ఫస్ట్ ఇచ్చే రిపోర్ట్ను డ్రాఫ్ట్ రిపోర్ట్ అంటారు. ఒకవైపు వాళ్ళ స్టేట్ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ ఇక్కడ ఉండబడిన కందుల రాజమోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు ప్రతిసారి మేము స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వబోతున్నాం, స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వబోతున్నాం, మాది పూచి 18 నిమిషాలు ఇది ప్రధాన అంశం, దీన్ని క్లియర్ కట్గా ఉన్నాం. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా దూరమైనాడు, మేము ఎంత చేసినా ఆయనకు తక్కువే, ఆయన అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు అని చెప్తూ ఓపెన్గా స్వయంగా సుప్రీంకోర్టు అటువంటి వాటికి అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సహజం? దీనికి మన కడప జిల్లా తరఫున మేమందరం పూర్తి స్థాయిలో నిరసన ప్రదర్శించినాం. ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలనేది ముఖ్యమంత్రి గారి ఆశయం. దానికి తగ్గట్టుగా సీఎం రమేష్ గారు ఈ నెలాఖరులోగా ఒక డేట్ అందరితో చర్చ పెట్టి ఆమరణ దీక్ష, ఆమరణ దీక్షలో అక్కడనా లేదా ఢిల్లీనా లేకుంటే విజయవాడనా కడపనా అనేది అందరి యొక్క అంశం మేరకు ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు కూడా ఇప్పుడే మేము మాట్లాడుకున్నాం. వాళ్ళతో కూడా చర్చ పెడతాం. అందరినీ సంఘాలను ఆల్ పార్టీలతో పాటు మిగతా విద్యార్థి సంఘాలు కానీ రైతులు కానీ లేకుంటే రకరకాల